రైట్ కర్ణాటక ఎన్నికల యొక్క ఫలితాలు కావచ్చు కర్ణాటక ఎన్నికలకు సంబంధించినటువంటి ఏ విషయం వచ్చినా కానీ అది తెలంగాణ ఎన్నికలపైన ఖచ్చితంగా ఆధారపడి ఉందన్నది ఓపెన్ సీక్రెట్ మరి దానికి ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఇంకా అక్కడ ఎలక్షన్ సీజన్ కాకనే అప్పుడే సీఎం పోస్ట్ కోసం ఫైట్ జరుగుతుంది కదా ఫైట్ లేదు గతంలో ఇట్లాంటి అసందర్భ ఆకాంక్షలు వ్యక్తపరచడంతో పార్టీ నష్టపోయింది 2014లో కూడా పార్టీ అధికారానికి వస్తే ఎవరైనా సీఎం కావచ్చు కదా కాకముందే నేను సీఎం జుట్లు పట్టుకుంటే రెండు రోజుల కింద కూడా చిన్నారెడ్డి రేవంత్ రెడ్డి సీఎం అవుతారని చెప్తున్నారు మరొకవైపు బట్టి గారు పాదయాత్ర చేస్తున్నారు మీరు ఇక్కడ కర్ణాటక ఎలక్షన్స్ లో బిజీగా ఉన్నారు అంటే ఇది ఈ గేట్ దాటకనే నెక్స్ట్ ఇంకా ఆ గేట్ లోకి వచ్చి దానికి సంబంధించి ఎవరు చైర్లో కూర్చోవాలని దానిపైన చర్చలు జరుగుతున్నాయి కదా ఒక ఇంటెలిజెన్స్ మిత్రుడు మీ పార్టీ అధికారం రావాలంటే ఫస్ట్ ఫైండ్ ఏ ఎగ్జిట్ గేట్ ఆఫ్ గాంధీ భవన్ దెన్ ఓన్లీ యూ ఫైండ్ ఎంట్రీ గేట్ టు అసెంబ్లీ అని చెప్పినాడు సో అంటే గాంధీ భవన్కి వెళ్ళి ఎగ్జిట్ బయటకు వస్తే అప్పుడు అధికారానికి వస్తాం కాబట్టి ఏ నాయకుడైనా సరే ఏ స్థాయి నాయకుడైనా సరే వీరు ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి అంటే అది పూర్తి అసందర్భం యొక్క చర్చ దాంతో పార్టీ నవలపాలవుతుంది తప్ప అధికారానికి రాదు కాంగ్రెస్ పార్టీ యొక్క ఎలక్షన్ సన్నద్ధం అనేది తెలంగాణలో ఇంకా మొదలు పెట్టలే అక్కడ ఇక్కడ మాకు ఒక అడ్వైజ్ చేసే కంపెనీ అతను కూడా ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్ బిజీగా ఉన్నాడు ఏ నాయకులైనా సరే మామా రీతిలో అక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం పాదయాత్ర జరుగుతుంది కూడా ముఖ్యమంత్రులు కావాలనే ఆకాంక్షతో కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏ కష్ట పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగిందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినందుకే అంత ధనమన్న వచ్చింది ఖర్చు పెట్టడానికి కొరకు దాన్ని వృధా చేస్తూ అవినీతికి పాల్పడుతూ ప్రస్తుత తెలంగాణ పదాన్ని కూడా తీసేసిన బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ముందు పెడతానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు ఏ ఆకాంక్షలు ఉన్నా కూడా తెలంగాణలో కూడా రేపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడు దాని ప్రభావం విపరీతం ఎందుకు ఉంటుందంటే మనం తెలంగాణ కూడా ఇటు కర్ణాటకతో ఆనుకొని ఉంది ముఖ్యంగా హైదరాబాద్ కర్ణాటక చూసుకుంటే సో దీని ప్రభావం కార్యకర్తలో మనోస్థాయి నిలపడానికి కూడా ఉపయోగపడుతుంది అన్ని విధాలు కూడా సహాయం అందిస్తుంది బూస్ట్ అంటూ వస్తుంది బూస్ట్ కూడా వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడు ఎన్ని ఆకాంక్షలు ఉన్నా కూడా అన్ని మర్చిపోయి కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఇప్పుడు తెలంగాణ కూడా ఏర్పడుతుంది ఆ దిశలో అందరం పనిచేస్తారు మన కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు కూడా కావచ్చు మనం 100 సీట్లు కొట్టబోతున్నాం వదిలేయండి బీజేపీ కానీ కాంగ్రెస్ రాదు మనం 100 సీట్లు కొట్టబోతున్నాం దానికి మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి అని చెప్పి ఒక ఇది హైప్ క్రియేట్ చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా క్షేత్రస్థాయిలోనే ఉంది అంతర్గత గొడవలతో సీఎం పోస్ట్ పంచుకోవడం ముఖ్యమంత్రి గారు మాట్లాడిన గతంలో ఎన్నోసార్లు తలనరుక్కుంటా అని చెప్పి చెప్పినాడు కాబట్టి అతన్ని చంద్రశేఖర్ గారి మాట నీటి మీద నీటి బుడగ లాంటిది రెండో విషయం చంద్రశేఖరరావు గారు మాట్లాడేది కూడా అందరూ ముఖ్యమైన అంశం మనం గమనించాల్సింది ఎమ్మెల్యేలు 30% దళిత బంధు కింద డబ్బులు కమిషన్ తీసుకున్నారని చెప్పినట్టు అది క్రిమినల్ చర్య అవుతుంది దర్శ ప్రజాధనాన్ని తీసుకున్న ఎమ్మెల్యేల పైన గతంలో నా బిడ్డ కొడుకైన బిడ్డ అయినా జైలు వేస్తా అని చెప్పిన మాట్లాడిన వ్యక్తి కనీసం మానవత్వం ఉండి మాట్లాడుతున్నాడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రాజ్యాంగ పదవులు ఉన్న వ్యక్తి తన పార్టీ ఎమ్మెల్యేలు 30% కమిషన్ ప్రజాధనాన్ని తీసుకుంటున్నారంటే అది కలవకుంట్ల ఆస్తి కాదు అది ప్రజలు కష్టించి ట్యాక్స్ నీలాంటి ఎలాంటి ట్యాక్స్ కట్టిన డబ్బులతో వస్తున్న డబ్బుని అతను తీసుకున్నదానికి క్రిమినల్ చర్య తీసుకోవాలి వాళ్ళపైన లేకపోతే ఇతను ముఖ్యమంత్రిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే నీకు ఓఆర్ఆర్ మన కాంట్రాక్ట్ దానిపైన చూస్తే కూడా దాని మీద క్రిమినల్ చర్య అవుతుంది సో ముఖ్యమంత్రి మాట్లాడింది 100 సీట్లు గెలుస్తామనే చర్చ కాదు నేను చెప్తున్న మొదట్లో కూడా కల్వకుంట్ల కుటుంబం ఏ విధంగా తెలంగాణను దోచుకుంటుంది దాచుకుంటుంది ఏ విధంగా తన కుటుంబీకులు కులస్తులు కొందరు ఏ విధంగా ధనవంతులు అవుతున్నారు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొన్ని అధికారులు ఏ విధంగా అక్రమార్జన చేస్తే ప్రజలను దోచుకుంటున్నారు దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది సో 100 సీట్లు అనేది బక్వాస్ అది ఆ పరిస్థితులు కనబడతలేవు వాళ్ళ అధికారానికి వచ్చే సీన్ కూడా కనబడతలేదు మొన్ననే మహారాష్ట్ర మీరు చూసినారు ఎవరు డబ్బు తీసుకుపోయి ఖర్చు పెట్టినాడు కోట్లు ఖర్చు పెట్టి మహారాష్ట్రలో మీటింగ్ పెట్టి ఏం జరిగింది అక్కడ మూతి మీద అన్నటువంటి ఫలితాలు వచ్చినాయి ఆంధ్రలో దోసుకుంటని చెప్పిన మాట్లాడిన వ్యక్తి ఆంధ్రలో తిట్టిన వ్యక్తి తన అధికార ఆకాంక్ష కొరకే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా వెళ్ళి పార్టీ స్థాపించి అక్కడ ప్రారంభిస్తానని చెప్తున్నాడు ఏమిటికి ఏం కానప్పుడే విశాఖ స్టీల్ పార్టీని రక్షించుకోండి అని చెప్పి హరీష్ రావు మాట్లాడుతూ చెప్పడం చూసినాం మీరు ఇవన్నీ చూసినాక కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఏమి గుర్తిస్తున్నారంటే ఇటు ఇన్ని స్కామ్లు జరుగుతూ ఉన్నాయి అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతు ఇంత కష్టాలు అవుతున్నాడు ఇవన్నీ పట్టించుకోకుండా తన పార్టీ బలోపేతాన్ని కొరకు తన రాజ్యాధికార ఆకాంక్ష విస్తరణ కొరకే ఈ పని మాట్లాడుతున్నాడు చంద్రశేఖరరావు